నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. జెనెటిక్ కారణాల వల్ల ఆడవాళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చా అనేది చూసాము. జెనెటిక్ కారణాల వల్ల మేల్స్లో కూడా అంటే మగవాళ్ళల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చా అనేది దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ముఖ్యంగా ఏంటంటే, జీన్స్ అనేవి మగవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో ఎవరిలో అయినా మ్యూటేషన్స్ అంటే మార్పులు వచ్చాయి అనుకోండి, వివిధ రకాలుగా ఈ ప్రాబ్లమ్స్ అనేవి కనిపించచ్చు మనకి. ఇన్ఫర్టిలిటీకి వచ్చేసరికి, సంతానలేమి సమస్యకు వచ్చేసరికి, ముఖ్యంగా ఈ ఎక్స్ వై క్రోమోజోమ్స్లో ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఇన్ఫర్టిలిటీ రావచ్చు. ఈ మగవాళ్ళల్లో ఎలా ఉంటాయో అనేది చూద్దాం. సో ఫస్ట్ ఏమో క్లైన్ ఫిల్టర్ సిండ్రోమ్ గురించి మాట్లాడాలి. ఇది చాలా కామన్ జెనెటిక్ కారణం అండి ఇన్ఫర్టిలిటీకి. ఇది బేసిక్గా ఏంటంటే, ఆడవాళ్ళల్లో ఎక్స్ క్రోమోజోమ్స్ రెండు ఉంటే ఆడవాళ్ళు అవుతారు, మగవాళ్ళల్లో ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఒక వై క్రోమోజోమ్ ఉండాలి. ఈ వై క్రోమోజోమ్ చాలా ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తుంది మగవాళ్ళల్లో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటే మగవాళ్ళలాగా బాడీ ఫీచర్స్ డెవలప్ అవ్వడము, స్పర్మ్ ప్రొడక్షన్ అవ్వడము ఈ ఎక్స్ క్రోమోజోమ్ కాకుండా ఈ వై క్రోమోజోమ్ డిసైడ్ చేస్తుంది అన్నమాట. సో ఈ వై క్రోమోజోమ్స్ ఒకటి ఉండి ఎక్స్ క్రోమోజోమ్ రెండు ఉన్నాయనుకోండి, మగవాళ్ళలో క్లైన్ ఫిల్టర్ సిండ్రోమ్కి గురి అవుతారు. ఇందులో ఏంటంటే, స్పర్మ్ ప్రొడక్షన్ దెబ్బతింటుందండి. చాలా మటుకు సార్లు స్పర్మ్ ప్రొడక్షన్ అవ్వకపోవడం కూడా చూశారు. సో ఈ ఎక్స్ క్రోమోజోమ్ ఎంత డీప్గా ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి ఈ ప్రొడక్షన్ కూడా మార్పులు పొందుతుంది అనమాట. సో ఈ ఫస్ట్ ఏమో క్లైన్ ఫిల్టర్ సిండ్రోమ్. నెక్స్ట్ వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్. ఈ వై క్రోమోజోమ్లో చాలా భాగాలు ఉంటాయి అనమాట, జీన్స్ ఉంటాయి, చాలా చాలా చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి, ప్రోటీన్ పార్ట్స్ ఉంటాయి. వీటిలో ఎక్కడైనా మైక్రో డిలీషన్ అయిందనుకోండి, అంటే చిన్న పార్ట్ కూడా డిలీట్ అయిందనుకోండి, అలాంటప్పుడు ఇన్ఫర్టిలిటీకి కారణం కూడా అవ్వచ్చు. ఎలా అంటే, కౌంట్ అనేది పడిపోవచ్చు, తగ్గొచ్చు, మోటిలిటీ అనేది చాలా మటుకు జీరో ఉండొచ్చు లేదా తగ్గిపోవచ్చు, మార్ఫాలజీ అంటే ఆకారం కూడా దెబ్బతినొచ్చు ఈ వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్ వల్ల. చాలా మటుకు సార్లు అసలు జూస్పర్మి అనేది కూడా చూడడం జరుగుతుంది అనమాట, అంటే బొట్టిగా స్పర్మ్స్ లేకపోవడం అనేది కూడా జరుగుతుంది. సో ఈ అజూస్పర్మియా ఉన్న వాళ్ళకి, సిమెన్ అనాలసిస్ చాలా మార్పులు ఉన్న వాళ్ళకి కూడా వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్ అనేది చూడడం జరిగింది. నెక్స్ట్ సిఎఫ్టిఆర్ జీన్ మ్యూటేషన్. ఇది చాలా కామన్ జీన్ మ్యూటేషన్, అసలు వెస్టర్న్ కంట్రీస్లో చాలా కామన్, మన వాళ్ళలో కూడా చాలా కామన్. దీనివల్ల రకరకాలుగా ప్రాబ్లమ్స్ మేనిఫెస్ట్ అవుతాయి. ఫిజికల్గా అయితే మాట్లాడాను నేను, లంగ్స్లో ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే రీప్రొడక్టివ్ పార్ట్స్ గురించి మాట్లాడదాం. బేసిక్గా సిస్టిక్ ఫైబ్రోసిస్ లాగా మేనిఫెస్ట్ అవ్వచ్చుది. దీనివల్ల ఏంటంటే, వాస్ డిఫరెన్స్ అనే ఒక భాగం ఉండదు, అంటే టెస్టిస్ నుంచి స్పర్మ్స్ ప్రొడ్యూస్ అయ్యాక బయటికి రావాలంటే వాస్ డిఫరెన్స్ నుంచి రావాలి. ఈ సిఎఫ్టిఆర్ జీన్ మ్యూటేషన్ సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉన్న వాళ్ళకి వాస్ డిఫరెన్స్ ఉండకపోవడం వల్ల స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి కానీ బయటికి రావు. సో ఇది ఏంటంటే బేసిక్గా ఒక డెవలప్మెంటల్ డిఫెక్ట్, అంటే డిఫెక్ట్ ఉండడం వల్ల స్పర్మ్స్ బయటికి రావట్లేదు. ఇంకో ప్రాబ్లం ఏం కావచ్చు, బ్లాకేజ్ ఉండొచ్చు. ఈ సిఎఫ్టిఆర్ జీన్ మ్యూటేషన్ వల్ల డెఫినెట్గా బ్లాకేజెస్ వల్ల స్పర్మ్స్ అనేవి బయటికి రావు, ప్రొడక్షన్ ఉండొచ్చు కాకపోతే బయటికి రావడం అనేది జరగవు. ఇలాంటి వాళ్ళకి అఫ్కోర్స్ టీసా అంటే టెస్టికులర్ ఆస్పిరేషన్ అంటే టెస్టిస్ నుంచి స్పర్మ్స్ తీసి వాడడం జరుగుతుంది అనమాట. సిఎఫ్టిఆర్ జీన్ మ్యూటేషన్ వల్ల కూడా సంతానలేమి సమస్య కావచ్చు. నాలుగోది ఒక ఇంపార్టెంట్ పార్ట్, ఇది ఆడోళ్ళలో కూడా చూడడం జరిగింది, కాల్మన్ సిండ్రోమ్. ఇందులో సేమ్ ఆడోళ్ళలాగా జిఎన్ఆర్హెచ్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వదు బ్రెయిన్ నుంచి. ఈ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఆడోళ్ళలో ఎలాగైతే ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ రిలీజ్ అవ్వదో, మగవాళ్ళలో టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ రాదు. ఇది చాలా ముఖ్యమైన మేల్ హార్మోన్. దీనివల్ల ఫిజికల్ ఫీచర్సే కాకుండా స్పర్మ్ ప్రొడక్షన్ కూడా దెబ్బతింటుంది అనమాట, ఈ ప్రొడక్షన్ టెస్టోస్టెరోన్ ప్రొడక్షన్ అవ్వకపోతే. సో ఈ నేను చెప్పిన నాలుగైదు కాకుండా కూడా చాలా ఉంటాయండి జెనెటిక్ మ్యూటేషన్స్. అంటే జీన్స్లో ఏదన్నా ఇన్వర్షన్ జరిగిందంటుంది, క్రోమోజోమ్ ఇలా ఉండకుండా ఇన్వర్ట్ అయిపోయింది అనుకోండి, దానివల్ల కూడా సంతానలేమి సమస్య కావచ్చు. ట్రాన్స్లోకేషన్ అంటే ఒక జీన్ వేరే జీన్ మీద ఎక్కడం, అంటే ట్రాన్స్లోకేట్ అయిపోయింది అనుకోండి, అదలా బదిలీ అయిపోయింది అనుకోండి, అలాంటప్పుడు కూడా ఇన్ఫర్టిలిటీకి గురి అవుతారు. సో మీరు ఏ స్టెప్ తీసుకోకుండా, మీరు కంగారు పడకుండా క్లినిషియన్ని కలిస్తే, ఒక క్లినిషియనో గైనకాలజిస్ట్ డాక్టర్ని కలిస్తే బేసిక్గా వాళ్ళు మీకు పరీక్షలు చేసి చూస్తారు, ఈ ప్రాబ్లం వల్లనేనా మీ సంతానలేమి సమస్య, లేదా మామూలుగా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా, మెడికల్ ఇష్యూస్ ఉన్నాయా, అవన్నీ చూసి నిర్ణయం తీసుకుంటారనమాట. దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకున్నా తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ.